కాస్ట్ లో అంటే మనకు చిన్న బడ్జెట్ లోపలనే షెడ్ ఏర్పాటు చేసి ప్రయత్నం చేసుకున్నాం. పైన కార్టెన్ తోటి వేసి అట్లా రూపులేకు రేకులు వేసుకొని ఇట్లా బడ్జెట్ షెడ్ వేసుకున్నాం. అయితే మామూలుగా నాటుకోలే మన ఊర్లో దొరికేటువంటి నాటుకల్లో కొన్ని తెచ్చుకున్నాం. దాదాపు ఫస్ట్ లో వచ్చేసి ఒక 10-15 బర్స్ తెచ్చినాం నాటుకో. నమస్తే, అనులక్ ఈక్వేషన్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మాట్లాడుతున్నది మీ లక్కిని. ముందుగా మనం వచ్చేసి ప్రస్తుతానికి ఈరోజు అయితే శాగపూర్ గ్రామం పెబ్బేర్ మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉన్నాం. అయితే మన పక్కన అయితే గవర్నమెంట్ టీచరు సార్ అయితే ఏమైందంటే సారు నాటుకోళ్ళ పెంపకం అయితే చేపట్టిండు. నాటుకోళ్ళ పెంపకం అనేది ఏ రకంగా ఉంది, నెక్స్ట్ ఇంకొకటి షెడ్ కూడా తనకు ఆలోచనతోన లో కాస్ట్ లో వేసుకోవాలన్న ఫీలింగ్తోన లో కాస్ట్ లో అయితే షెడ్ వేసుకున్నాడు. నెక్స్ట్ ఇంకొకటి నాటుకోళ్ళ పెంపకం అయితే చేపట్టిండు. అంతా ఒక 3 లక్షల్లో అయితే మొత్తం కోళ్ళు షెడ్ గిడ్డు మొత్తం అయిపోయేటట్టుగా అయితే చూసిన అన్నట్టుగా అయితే చెప్తుంది మన సారు. ఒకసారి వివరాలకు వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం. నమస్తే సార్. ఏం పేరు సార్? విష్ణు సార్, మీరు ఈ నాటుకోళ్ళ పెంపకం అనేది పెట్టి మీరు ఎన్ని సంవత్సరాలు అయితే? 2 ఇయర్స్, 1 ఇయర్ అయితే. 1 ఇయర్ అంటే మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది సార్? మీరు అంటే ఒక టీచర్ గా ఈ నాటుకోళ్ళు పెట్టాలి అనే ఆలోచన ఏ రకంగా వచ్చింది? ఇంకొకటి మీరు ఇవి బ్రీడ్ అనేటివి ఎలాగెలాగ ఎంచుకున్నారు మీరు? ఈ అంటే మామూలుగా ఫ్రీగా ఉన్నాం కాబట్టి కప్లే జాగ అనేటువంటిది షెడ్ బట్టల షెడ్ ఉండేది, ఆల్రెడీగా ఇక్కడ ఖాళీ ఉంది. ఈ ఖాళీని ఏదైనా ఇట్లా చేసుకుందాం అనే ఉద్దేశంతో ఆలోచన చేసిన చేస్తే ఇట్లా నాటుకోళ్ళు అయితే బాగుంటుంది అంటే అనేటువంటి మీకు తెలిసింది. దాని ద్వారా తక్షణమే దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి షెడ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేసినాం. ఇలాగా మామూలుగా లో కాస్ట్ లో అంటే మామూలుగా చిన్న బడ్జెట్ లోపలనే షెడ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేసుకున్నాం. పైన కార్టెన్ తోటి వేసి అట్లా రూపులేకు రేకులు వేసుకొని ఇట్లా బడ్జెట్ షెడ్ వేసుకున్నాం. అయితే మామూలుగా నాటుకోలే మన ఊర్లో దొరికేటువంటి నాటుకల్లో కొన్ని తెచ్చుకున్నాం. దాదాపు ఫస్ట్ లో వచ్చేసి ఒక 10-15 బర్స్ తెచ్చినాం నాటుకోళ్ళు, పూర్వ నాటుకోళ్ళు. దాంట్లో కొన్ని పెద్ద వర్ష కోళ్ళు పుంజులు అయితే పెద్ద బ్రీడ్ పందెం సంబంధించినటువంటి బ్రీడ్ ఎంచుకున్నామని చెప్పేసి పెద్ద పుంజులు తెచ్చినాం అనమాట. ఆ పెద్ద పుంజుతోటి మామూలుగా చెలక కొలతోటి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆ విధంగా చేసినాం. మొదట్లో ఒక 5,000 పెట్టుబడి, కోళ్ళకి 5-10,000 పెట్టుబడితో ఒక 15 కోళ్ళు 20 కోళ్ళు తెచ్చి ఒక 2 పుంజులు తెచ్చి ఇచ్చినాం. ఇవి అవి ఇప్పుడు 150 దాకా అయినాయి. 150 కోళ్ళ దాకా? 150 కోళ్ళ. ఓకే సార్. మీరు ఇంకొకటి, మీరు దీంట్లో అనుభవం అనేది లేదు, ఇప్పుడు మీరు చేసే ఫీల్డ్ వేరు, ఇప్పుడు కోళ్ళది అనుభవం వేరు, మీకు ఈ అనుభవం లేదు కదా, ఈ కోళ్ళను ఇలాగ మెయింటెనెన్స్ చేయాలా, దీనికి మెడిసిన్ ఏం వాడాలా ఏందనేది మీకు తెలియదు కదా ప్రాసెస్? మీరు ఎలాగా ఎవరన్నా అడిగి కనుక్కున్నారా? డాక్టర్ని అడిగినాము, తర్వాత వెటర్నరీ షాప్ లో అడిగినాము, ఇట్లా సుస్థైతే ఏం చేయాలి, వాళ్ళు ఇంజెక్షన్లు టీకాలు చూసిన వల్ల డాక్టర్ సజెషన్ తీసుకుని టీకాలు చిన్న పిల్లలకు టీకాలు కొరైజర్ టీకా కానీ తర్వాత కుక్కర్ టీకా టీకాలు పుట్టినప్పుడే కొంచెం వ్యాక్సిన్ ఇస్తాం అనమాట. తర్వాత ఏమైనా సుస్థ అయితే అవి టెట్రాసైక్లిన్ కానీ ఎండోటాక్సిన్ కానీ ఒకటి శుక్ర నీళ్ళలో కలిపి వేస్తాం, కొంచెం ప్యూర్ అయితే మంచిగా అయితే కొన్ని సుస్థ అయినా సీరియస్ ఉన్నాయి కూడా ఇదైతుంటాయి, చనిపోతుంటాయి. ఓకే సార్. దీనిలో ప్రధానంగా కోళ్ళలో నాటుకోళ్ళలో ఎక్కువగా ఏమేమి రోగాలు వస్తున్నాయి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎక్కువగా రోగాలు అంటే ఎక్కువగా కొరైజే బాగా వస్తుంది మాకైతే. నేను ఎదుర్కొన్నారైతే కొరైజ ఒకటి, అమ్మతల్లి ఒకటి వచ్చింది బాగా. అమ్మతల్లి వచ్చింది అంటే దాన్ని కూడా కొంచెం మెడిసిన్ తోటి అట్లా చిన్నపిల్లలు అయితే తట్టుకోలేవు, పెద్ద పిల్లలు అయితే తట్టుకుంటాయి, ప్యూర్ అయినాయి. కానీ చిన్నపిల్లలు అయితే క్యూర్ కాలే, లాస్ అయినాయి, కొంత పిల్లలు లాస్ అయిపోయింది. పిల్లలు చాలా విధానం వచ్చింటే ఇంకా చాలా 1000 వరకు అయ్యాయి. కోళ్ళు 1000 కోళ్ళు 1000 కోళ్ళు అయ్యాయి. ఎందుకంటే ఆ మొత్తాన్ని కొద్దిగా ఎక్కువ వల్ల పిల్లలు చిన్నపిల్లలు పుట్టిన పిల్లలు అప్పుడే పిల్లలు కొద్దిగా ఇదైపోతుంది, చనిపోతుంది. అవి కాపాడుకుంటే ఇంకా మంచిగా వచ్చింది. ఈ కోళ్ళల్లో కూడా ఏమన్నా గవర్నమెంట్ లోన్లు కానీ సబ్సిడీ కానీ ఏమన్నా ఉన్నాయా? కోళ్ళ గవర్నమెంట్ వేరే ఉన్నాయి, గిరిరాజ కోళ్ళు అని చిన్న అలాంటి కోళ్ళు ఉన్నాయి, అవి వేరే వాళ్ళకి ఇస్తున్నట్టు. ఇప్పుడు ఈ టైప్ కోళ్ళు ఒక స్కీమ్ లో 25 కోళ్ళు వస్తాయి. ఇవా స్కీమ్ 500 పెడితే 25 కోళ్ళు ఇస్తున్నారు, అక్కడక్కడ ఇస్తున్నారు. అయితే వేరే మా బావకి ఇస్తే ఆయన తెచ్చి ఇచ్చిపోయింది అన్నట్టు. మాకైతే ఏం రాలేదు. ఇవి ఎన్ని కోళ్ళు ఉన్నాయి సార్? ఇవి 25 కోళ్ళు దాకా ఉంటాయి. ఇవి అంటే మంచిగానే ఉన్నాయి, మరి ఎట్లా అనిపిస్తుంది? అవి బాగానే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. చిన్న కోళ్ళు అంటారు వీటిని, ఇంకా మళ్ళీ అది ఏ బ్రీడో గవర్నకే మనకి తెలియదు, వాళ్ళకే తెలియదు.
అంటే ఇప్పుడు మొత్తం అదేమో మన దోర్ష కొలలు ఇవే అది ఇక్కడనే పుట్టినాను అది పొదిగేసిన పైన పొదిగేసిన ఇవి పొదిగేసిన కోళ్ళు సార్ ఇప్పుడు మీరు ఇలాగ అయితే మధ్యలో కట్టింది కదా ఈ ఆలోచన ఎట్లొచ్చింది మీకు అంటే అదే నా ఐడియా ప్రకారంగా నేనే ఆలోచన చేసిన అంటే ఎట్లా ఇట్లా ఇట్లా పెట్టాలని ఎట్లా వచ్చింది మీకు అంటే ఇలాగా ఇప్పుడు కింద పెడితే ఏమవుతున్నాయి అంటే కోళ్ళు పొడుస్తున్నాయి కొన్ని అందుకొరకు పైన ఆల్టర్నేట్ చేద్దామని చెప్పేసి ఐడియా వచ్చేసి బుట్టలు తెచ్చి దీనికి ఇది వచ్చి దీనిలో పెట్టారు ఇప్పుడు మీ దగ్గర మొత్తం ఈ పిల్లలు అనేది ఎన్ని వస్తారు దాదాపు పిల్లలు 70-80 పిల్లలు దాకా ఉంటాయి ఇంకా కోళ్ళు వచ్చేసి 100-120 దాకా ఉంటాయి అంటే పెద్ద పెద్ద సైజ్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి నెక్స్ట్ ఈ చిన్న చిన్న పిల్లలు ఇలాంటివి ఎన్ని ఉన్నాయి పెద్ద సైజు వచ్చేసి అన్ని ఒక 70-80 దాకా ఉంటాయి మామూలుగా పిల్లలు కూడా ఒక 80 దాకా ఉంటాయి 80 దాకా ఇప్పుడు ఇవి ఇవి పిల్లలు లేపినాయి కదా ఈ పెట్టలు ఎన్ని ఉన్నాయి మొత్తం మీ దగ్గర పెట్టలు ఈ పిల్లలు లేపినాయి కదా ఇవి అంటే ఎన్ని పెట్టలు లేపినాయి ఇట్లా పిల్లలు ఇట్లా ఏదో ఒకటి 2, 3, 4, 5 ఒక దాదాపు 7-8 దాకా ఉంటాయి 7-8 దాకా దీనిలో మరి పిల్లలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది మీరు పిల్లలకంటే మామూలుగా ఇప్పుడు పిల్లలు ఎట్లా పిల్లలు చాలా సెన్సిటివ్ పిల్లలు వాతావరణానికి తట్టుకోవాలి కొద్దిగా వేడికి తట్టుకోవాలి తిండి తర్వాత వాతావరణం అన్ని ఉంటాయి అన్ని చూసుకోవాలి చూసుకొని మెయింటైన్ చేసుకోవాలి చేసుకుంటే బాగుంటుంది బాగుంటుంది సార్ ఇప్పుడు షెడ్ మీరైతే లో కాస్ట్ వేసిన అంటుండ్రు కదా లో కాస్ట్ వేసిన ఇవన్నీ మీరే సొంతం చేసుకున్నారా షెడ్ మొత్తం నేనే పైన రూప్ మొత్తం నేనే వేసుకున్నాను ఈ రూప్ మొత్తం మీరు వేసుకున్నారు ఈ తడక అంటే ఈ బొంగులు ఎక్కడ తెచ్చాను మీరు బొంగులు బొంగులు పెద్దల మేదరాలు తోటి తీసుకొచ్చాను ఎంత కాస్ట్ వచ్చేసి 10,000 అయింది బొంగులకు రేకులు అయితే హైదరాబాద్ కేజీ లెక్కనే తీసుకొచ్చాను అది దాదాపు ఒక 80,000 దాకా అయిపోయింది 80,000 దాకా మొత్తం పైన రూప్ మొత్తం వచ్చి ఒక 100,000 దాకా 120,000 దాకా అయిపోయింది 100,000 ఈ గోడలు ఒక 200,000 దాకా 200,000 మొత్తం లక్షలు సార్ ఇప్పుడు ఇట్లా పొడుగు ఎంత షెడ్ ఇట్లా వెడల్పు ఎంత ఈ పొడుగు 80 ఉంది వెడల్పు 30 ఉంటుంది 30 80-30 దాకా 80-30 దాకా మరి దీనికి మీరు ఫీడింగ్ అనేది ఎలాగెలాగ ఇస్తుంది సార్ దీనికి ఫీడింగ్ అంటే మామూలుగా లోకల్ ఫీడింగ్ అన్ని కలిపి ఇచ్చేస్తాము సద్దలు నూకలు వడ్లు తర్వాత గడ్డి కూడా కోసి గడ్డి కూడా ఉంది గడ్డి కూడా కట్ చేసేస్తాం గడ్డి ఏం గడ్డి మామూలుగా ఎడ్లు సార్ గడ్డి ఉంది ఒకటి ఇంకా బయట గడ్డి ఏదైనా ముద్దుల పండు దొరికేటది గడ్డి కూడా తీసుకొచ్చేస్తే తింటారు పచ్చిగడ్డి 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 కూడా అండి అంటే రోగాలు ఏం రావా ఏం రావు రోగాలు వస్తాయి కానీ కంట్రోల్ చేసుకోవాలి ఇంకా రోగాలు అంటే మామూలుగా ఏ దిన్నే వస్తుంటాయి మరి దీనికి దాన ఎట్టేట అంటే మీరు ఎన్ని టైమ్స్ వేస్తుంటారు సార్ దాన 3 టైమ్స్ వేస్తాం ఉదయం వేస్తాం మధ్యాహ్నం సాయంత్రం వేస్తాం 3 టైమ్స్ వేస్తారా ఇప్పుడు నేను చూడంగా అయితే ఇక్కడ మీరు వాటర్ ఫెసిలిటీస్ అయితే పెట్టినట్టుగా అయితే నాకు అనిపించలేదు ఏది కోళ్ళకి వాటర్ అనేది ఏం పెట్టినట్టు అయితే నాకు అనిపి వాటర్ పెట్టలేము ఇక్కడ అడవ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది తలలో ఒకటి దీనిలో పోస్తారా దాంట్లో వస్తుంది దీనిలో పోసి పెడితే మధ్యాహ్నం పోసినాము అది అయిపోయింది మళ్ళీ 3 ఊటలు పోస్తాం 2 ఊటల్లోనే వస్తాం డైలీ మరి ఇక్కడ బెడద అనేది ఏం లేదా కోళ్ళకి అన్నా ఉన్నాయి బెడద కుక్కలు ఉన్నాయి కుక్కల బెడద ఉంది తర్వాత ఇంకా బింగిసలు వస్తాయి కానీ ఇంకా అవన్నీ చుట్టుముట్టు ఫెన్సింగ్ ఉంది కాబట్టి చుట్టుముట్టు ఫెన్సింగ్ వేసింది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు కొద్ది ప్రాబ్లం తక్కువ ఉంటుంది మరి ఈ కోళ్ళు పెట్టినప్పుడు మీరు ఎంత ఖర్చుతో ఎంత ఖర్చు అయింది ఈ కోళ్ళకి దాదాపు 20,000 దాకా అయింది అంతే 20,000 అంటే కొన్నప్పుడు ఎంత కొన్నారు కొన్నా కదా అదే ఇప్పుడు ఒకసారి ఎట్లా అంటే ఎట్లా ఒకసారి 5,000 ఊర్లో కొన్ని తీసుకున్నా కొన్ని వేరే ఊర్లో తీసుకొచ్చిన పులుగు పెద్ద వర్ష పులుగులు కొద్దిగా 3,000 కోట్లు 3-4 తీసుకొచ్చినా ఇంకా పెట్టలు 400 కోట్లు 500 కోట్లు ఇంకా కొన్ని పెద్ద వర్ష పెట్టలు 5-6 ఉన్నాయి ఒక్కొక్క పేర్కొని అది చూస్తాయి ఏమైంది దానికి ఇది కొద్దిగా కొరైజ్
అంటే ఎట్లా అది ఏమన్నా చూపిస్తా సింటమ్స్ ఏమన్నా చూపిస్తుంది? సింటమ్స్ అంటే ఇట్లా కొద్దిగా గాలి పీల్చుకోవడం, కొద్దిగా అయితే కళ్ళు మూసుకపోతాయి, కొంత కళ్ళు మూసుకపోయి కొద్దిగా తిండి అనేది తక్కువ తిండదు. అంటే అట్లా కళ్ళు మూసుకపోతే కొద్దిగా కొరైజా వచ్చినట్టు. కొరైజా దానికి ఏం మెడిసిన్ వాడాలా? ఎండోప్లాక్సిన్ గానీ తర్వాత ఇంజెక్షన్ ఉంటాయి వేసుకోవాలి. ఇంజెక్షన్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఆ రోగం వచ్చినప్పుడు ఏ స్టేజ్ వరకు ఉన్న కోళ్ళు తట్టుకుంటున్నాయి? మామూలుగా ఇప్పుడు ఈ స్టేజ్ దాదాపు నెల రోజుల పైన ఉన్నాయి, కొంత తట్టుకుంటాయి, నెల లోపల ఉన్నాయి కొంత తట్టుకోవాలి. చిన్న సైజు ఉన్నాయి, మొత్తం షెడ్లోనే పెట్టేస్తారా? చిన్న పిల్లల మొత్తం షెడ్లోనే ఉంటాయి? షెడ్లోనే ఉంటాయి. కొద్దిగా పెద్దగా అనేది బయటకు వస్తాయి. బయటకు వదిలిన కూడా అంటే ఫెన్సింగ్ ఉంది కదా. ఇప్పుడు మీరు ఇది వేసిన కూడా ఈ రేట్లు అనేటివి అక్కడక్కడ కొద్దిగా గ్యాపులు గ్యాపులు అయితే కనిపిస్తుంది. రేపు వానాకాలం వస్తే మరి మీకు ఇబ్బందే కదా ఇవంతా. ఏం మొన్న వర్షం పడ్డా ఏం లోపలికి అయితే ఏం నీళ్ళు అయితే వాటర్ అయితే ఏం రాలేదు. వర్షాలు పడ్డా కూడా ఏం రాలేదు. రాలరా? ఓకే. అంటే ఈ కోళ్ళతో మీకు ఎంతవరకు టార్గెట్ ఉంది సార్? ఈ కోళ్ళతో మీకు ఎంతవరకు టార్గెట్ ఉంది? టార్గెట్ అనేది లేదు, మనం టైం పాస్ పెట్టుకున్నాం అంతే. టైం పాస్కి చూస్తాయి అంటే ఎక్కువగా పిల్లలలో ఎక్కువగా పిల్లలే. ఓకే. అంటే మీరు షెడ్ ఎంత 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 పొలంలో పెట్టింది సార్ ఈ షెడ్ అక్కడ ఉండడానికి? ఇక్కడ ఈ షెడ్ మొత్తం ఈ కోళ్ళకు దీనికి ఇక్కడ మీరు కేటాయించిన షెడ్ ఎంత దాంట్లో కేటాయించిన? ఇదంతా ఒక 5 క్వింటాల్ ఉంటుంది. ఐదు క్వింటాల్ ఉంటుంది. దానాలు ఏమైనా ఉన్నాయా చూస్తారా? దీనికి వాడేదాం. ఇప్పుడు మరి మీరు మొత్తం ఫస్ట్ ఎన్ని కోళ్ళతో స్టార్ట్ చేసింది? ఇప్పుడు మొత్తం ఎన్ని కోళ్ళ దాకా ఉండొచ్చు? ఫస్ట్ 20 కోళ్ళు 30 కోళ్ళతో స్టార్ట్ చేయండి. ఇప్పుడు 100, 120, 150 దాకా ఉంటాయి. 150 దాకా అంటే పిల్లలు అన్ని వచ్చేసి అన్ని కలిపేసి. అంటే ఇది రూమ్ మీరు స్టే చేయడానికి? దానా ఉంది, తౌడు ఉంది, నూకలు ఉన్నాయి. తౌడు కూడా వాడతారా కోళ్ళకి? నూకలు ఉన్నాయి, సద్దలు. ఎంత లెక్క ఉంటారు సార్? సంచి తీసుకొస్తుంది. అంటే కేజీ ఎంత పడుతుంది? కేజీ మనకు 20 రూపాయలు అట్లా పడుతుంది. 20 రూపాయలు 20. ఒడ్లు అంటే ఒక నెలకు యావరేజ్ వచ్చేసి మీకు ఎంత ఖర్చు వస్తుంది దానకు దీనికి మెడిసిన్ కు కానీ దానకు దానికి? 5000 దాకా వస్తుంది. 5000 అన్ని దానిలో కలిసి 5000 దాకా వస్తుంది. మరి ఎవరైనా కొత్తగా ఇలాగా నాటుకోళ్ళ పెంపకం చేపట్టాలంటే ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది? నాటుకోళ్ళు చేపాలంటే కొద్దిగా అనుభవం రావాలి. అనుభవం వచ్చిన తర్వాతనే తెలుసుకొని ముందుకెళ్ళాలి. ముందు తొందర వాడి పెట్టి కొద్దిగా అంటే ఫస్ట్ ఎట్లయినా కొద్దిగా లాస్ వస్తుంది. తట్టుకోవాలి. మెయింటెనెన్స్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. మెయింటెనెన్స్ చేసుకోవాలి మొత్తం. పిల్లలు బాగా బతికించుకోవాలి. పిల్లలు బతికించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీకు బాగానే ఉందా మరి నాటుకోళ్ళలో? మీకు ఎట్లా అనిపిస్తుంది నాటుకోళ్ళు పెట్టడం వల్ల? మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? మంచి టైం పాస్ అయితే అవుతుంది నాకైతే. ఇన్కమ్ అయితే పెద్దగా ఏమి చూడలేదు తర్వాత. ఇంకా ఏమైతే కొద్దిగా డెవలప్ చేసుకుని మంచిగా డెవలప్ చేసుకుంటే ఉంటుంది అనుకుంటున్నాను. కొద్దిగా రిస్క్ తీసుకోవాలి.